యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్తో చీపెస్ట్ ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్ని ప్రీవియస్లీ రియల్మీ బర్డ్స్ ఎయిర్ 2 రూపంలో రియల్మీ అయితే లాంచ్ చేసింది 3299కి. అండ్ మరొక ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్ కూడా వీళ్ళు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్తో లాంచ్ చేశారు. బర్డ్స్ ఎయిర్ 2 కంటే తక్కువ ప్రైస్ రేంజ్లో రియల్మీ బర్డ్స్ క్యూకి సక్సెసర్గా బర్డ్స్ క్యూ 2ని అయితే లాంచ్ చేశారు. బర్డ్స్ క్యూకి సంబంధించి ఆల్రెడీ నేనైతే రివ్యూ చేశాను 1 ఇయర్ బ్యాక్. సో చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది అప్పుడు వాళ్ళు లాంచ్ చేసిన బర్డ్స్ క్యూ అయితే. బట్ ఈ బర్డ్స్ క్యూ 2 ANC తో అండ్ మంచి ఫీచర్స్తో అయితే ఉంది. ఈ వీడియోలో నేనైతే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. దగ్గర ఒక 5 డేస్గా నేనైతే యూజ్ చేస్తున్నాను, అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో 1 డేలోనే డెలివరీ అయింది. సో 2 కలర్స్ ఉన్నాయి, నేనైతే గ్రే కలర్ని ఆర్డర్ చేశాను. ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. అన్బాక్సింగ్ అయితే సపరేట్గా చేయడానికి ఏం లేదు, రాగానే నేనైతే బాక్స్ విప్పి ఓపెన్ చేశాను. బట్ మీకోసం బాక్స్ ఎలా ఉంది, బాక్స్లో ఏమేం కంటెంట్స్ వస్తాయో ఒకసారి అయితే చూద్దాం. సో బాక్స్ పై అయితే చూడొచ్చు రియల్మీ బర్డ్స్ క్యూ 2 అని అయితే ఉంది. అండ్ ఇటు సైడ్కి మనకి ANC 28mm టోటల్ ప్లేబ్యాక్ టైమ్ అండ్ 10mm డైనమిక్ డ్రైవర్స్ అని అయితే ఉంది. అండ్ ఈ సైడ్ 88 మిల్లీ సెకండ్స్ సూపర్ లో లేటెన్సీ మోడ్, గేమింగ్లో హెల్ప్ చేస్తుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ అండ్ డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫర్ కాల్స్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ప్రైస్ 3499 అయితే ఉంది, బట్ అమెజాన్లో కేవలం 2499కి మీరు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ చూస్తే బాక్స్లో మనకి ఛార్జింగ్ కేస్, సో ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్ అండ్ సో వాళ్ళ టైప్ సి కేబుల్, సో యెల్లో కలర్లోనే ఇస్తూ ఉంటారు. అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అండ్ యూజర్ మాన్యువల్ మీరు కావాలంటే రిఫర్ చేయొచ్చు. సో జనరల్గా అయితే నేనైతే ఎప్పుడూ రిఫర్ చేయను. సో ఫస్ట్ టైం ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్ వాడే వాళ్ళు అయితే రిఫర్ చేయొచ్చు. సో ముందుగా ఛార్జింగ్ కేస్ చూద్దాం. సో ఛార్జింగ్ కేస్ అయితే కాంపాక్ట్గానే ఉంది అండ్ ఇది గ్రే కలర్, కాకపోతే కొంచెం వైట్లా అయితే అనిపిస్తుంది. అండ్ పైన రియల్మీ బ్రాండింగ్ ఉంది, ఓవల్ షేప్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి టైప్ సి కేబుల్ అయితే ఉంది. సో ఈ కేస్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడైతే ఒక బటన్ ఉంది. సో ఇది పెయిరింగ్ బటన్. సో దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఒక 2 సెకండ్స్ మీ డివైజ్లో అయితే డిటెక్ట్ అవుతుంది మొబైల్లో. సో ఇన్ కేస్ మీకు డిటెక్ట్ అవ్వకపోతే దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి, అదర్వైజ్ సో ఈజీగానే డిటెక్ట్ చేస్తుంది. నాకైతే దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాల్సిన అవసరం ఏం పడలేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. అండ్ హింజ్ కూడా సో ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు సో ఎలాంటి సౌండ్ అయితే లేదు. సో మనం దీనికి తాకితే మాత్రమే సౌండ్ అవుతుంది, బట్ మామూలుగా ఓపెన్ చేసేటప్పుడైతే ఎలాంటి సౌండ్ లేదు. అండ్ మీరు సింగిల్ హ్యాండ్తో అయితే దీన్ని ఓపెన్ చేయలేరు, డెఫినెట్గా 2 హ్యాండ్స్ని అయితే యూజ్ చేయాలి. సో ఈ ఛార్జింగ్ కేస్ మ్యాటే ఫినిష్తో ఉన్నప్పటికీ సో కొంచెం మరకలను అయితే తీసుకుంటుంది. గ్రే అయినప్పటికీ కొంచెం వైట్లా ఉండడం వల్ల త్వరగా మాసిపోయే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సో ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు 2499 ప్రైస్కి. అండ్ నెక్స్ట్ ఇయర్ఫోన్స్ చూస్తే ఇయర్ఫోన్స్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ టచ్ ఏరియా మనకి గ్లాసీ ఫినిషింగ్తో అయితే ఉంది. సో రెయిన్బో ఎఫెక్ట్తో అయితే కనిపిస్తుంది ఈ టచ్ ఏరియా. సో కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే సో కంఫర్ట్ విషయంలో నేనైతే డైలీ 4 to 5 అవర్స్ అయితే కంటిన్యూస్గా పెట్టుకొని అయితే యూజ్ చేశాను. సో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చెవిలో పెట్టుకున్న తర్వాత ఒకసారి కొంచెం ట్విస్ట్ చేయండి, పర్ఫెక్ట్గా సో సెట్ అవుతాయి. ఇన్ కేస్ మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే మనకి బాక్స్లో ఇచ్చిన ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే పెట్టుకోండి. సో మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఇయర్ టిప్స్ పెట్టుకుంటే సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో కంఫర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ఈ రియల్మీ బర్డ్స్ క్యూ 2లో. అండ్ రియల్మీ బర్డ్స్ ఎయిర్ 2 కూడా నేనైతే చాలా రోజులుగా యూజ్ చేశాను. కంఫర్ట్ విషయంలో రెండింటి మధ్య నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, రెండు కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. వాళ్ళే 28 అవర్స్ అని అయితే క్లెయిమ్ చేశారు. నేను వచ్చినప్పటి నుంచి దగ్గర 4 to 5 డేస్ అవుతుంది, డైలీ ఒక 4 అవర్స్ పైన యూజ్ చేశాను. సో నియర్లీ 20 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే ఆల్రెడీ వచ్చింది. సో ఇంకా బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వలేదు, ఇంకొక 30% వరకు అయితే బ్యాటరీ చూపెడుతుంది. సో బ్యాటరీ లైఫ్ డెఫినెట్గా వాళ్ళు క్లెయిమ్ చేసినంత కాకపోయినా సో 20 అవర్స్ పైన అయితే పక్కా వస్తుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ బర్డ్స్
Q1 రివ్యూలో బడ్స్ క్యూగా లాంచ్ చేశారు. బడ్స్ క్యూ రివ్యూలో అయితే నేను చెప్పాను టచ్ కంట్రోల్స్ అయితే సరిగా పనిచేయలేదు, టచ్ ఏరియా బాగాలేదని. దాన్ని అయితే వాళ్ళు దీంట్లో అయితే ఫిక్స్ చేశారు. సో టచ్ సెన్సిటివిటీ చాలా బాగుంది. సో మీరు డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్, మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే ఇటు, డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్, ఇలా చాలా కస్టమైజేషన్స్ అయితే మీరు రియల్మీ లింక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఇష్యూస్ లేవు కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ బ్లూటూత్ 5.0తో వస్తుంది, కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అండ్ గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ని సపోర్ట్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా ఉంది పెయిరింగ్ అయితే. అండ్ ఒకసారి మీరు పెయిర్ చేసిన తర్వాత కేస్ ఓపెన్ చేయగానే కనెక్ట్ అవుతుంది, మళ్ళీ సో వెంటనే డిస్కనెక్ట్ అయితే అవుతాయి. సో డిలే అయితే లేదు. సేమ్ రియల్మీ బర్డ్స్ ఎయిర్ 2లో కూడా సో సిమిలర్గానే కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ మనం యూజ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు డిస్కనెక్ట్ కావడం అలాంటి ఇష్యూ గురించి మాట్లాడుకుంటే, ఈ రెండిట్లో నేను ఆ ఇష్యూని అయితే నోటీస్ చేయలేదు. సో వన్ ప్లస్ బర్డ్స్ జెడ్లో సో కొంచెం అక్కడక్కడ వాయిస్ అయితే బ్రేక్ అవ్వడం నేను నోటీస్ చేశాను, బట్ ఈ రెండిట్లో మాత్రం ఆ ఇబ్బంది అయితే లేదు. సో బర్డ్స్ Q2 అండ్ బర్డ్స్ ఎయిర్ 2లో కూడా. అండ్ రియల్మీ బర్డ్స్ Q2 మనకి IPX5 రేటింగ్తో వస్తాయి. కొంచెం స్వెట్ వచ్చినా లేదా వాటర్ స్ప్లాషెస్ పడ్డా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాటర్ ప్రూఫ్ అయితే కాదు, కంప్లీట్గా వాటర్లో అయితే పడేయకండి ఎప్పుడు కూడా. అండ్ ఈ రియల్మీ బర్డ్స్ Q2లో ఉన్న సో మంచి ఫీచర్ ఏంటంటే, ఒక కిల్లర్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు, కిల్లర్ సెల్లింగ్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. రియల్మీ అయితే సో 25 dB వరకు నాయిస్ని తగ్గిస్తుంది అని అయితే వాళ్ళు చెప్పారు. ఎస్ డెఫినెట్గా, సో లో ఫ్రీక్వెన్సీ నాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే డెఫినెట్గా తగ్గిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ నాయిస్ లేదా ఏసీ నాయిస్, సో ఇలా లో ఫ్రీక్వెన్సీ నాయిస్ ఉంటే వాటిని అయితే తగ్గిస్తుంది, బట్ పక్కన మాట్లాడే వాళ్ళు ఉంటే సో దాన్ని అయితే తగ్గించదు. సో చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో ANC అయితే అంటే చాలా మంచి విషయం. అండ్ బర్డ్స్ ఎయిర్ 2తో కంపేర్ చేస్తే, సో బర్డ్స్ ఎయిర్ 2తో కంపేర్ చేస్తే కొంచెం సో డిఫరెన్స్ అయితే ఉంది. కొంచెం బర్డ్స్ ఎయిర్ 2 నాయిస్ క్యాన్సిలేషన్లో బెటర్గా అనిపించింది, బట్ 2500 ప్రైస్ రేంజ్లో ఈ రియల్మీ బర్డ్స్ Q2 ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్, నార్మల్ మోడ్, సో వీటన్నింటిలో మీరైతే షఫుల్ అవ్వచ్చు. ఒకసారి ప్రెస్ చేసి పట్టుకుంటే, రెండింటిని ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకుంటే 2 seconds ట్రాన్స్పరెన్సీ మోడ్లోకి వెళ్తారు. అంటే సో ఎక్స్టర్నల్ నాయిస్ని పెంచుతుంది, మనకు క్లియర్గా వినబడేలా ఎవరైనా పిలిస్తే మనం అవసరం అనుకుంటే దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ మరొకసారి ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే రెండింటిని ఒకేసారి మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి అయితే వెళ్తుంది. సో రియల్మీ లింక్ యాప్లో మీకు నచ్చినట్టయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా రియల్మీ లింక్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఒకవేళ మీరు బర్డ్స్ ఎయిర్ 2 కానీ బర్డ్స్ Q2 కానీ ఏది కొన్నా. అండ్ రియల్మీ లింక్ యాప్లో మీరు సో ఈవెంట్ వాల్యూమ్ని కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ బేస్ బూస్ట్ మోడ్, మీకు ఇంకా అడిషనల్ బేస్ కావాలనుకుంటే బేస్ని కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో సౌండ్ క్వాలిటీ చాలా క్రిస్ప్గా ఉంది, ఇన్స్ట్రుమెంట్ సెపరేషన్ చాలా బాగుంది, వోకల్స్ క్లియర్గా ఉన్నాయి, బేస్ పంచిగా ఉంది, అండ్ ట్రెబుల్స్ కూడా సో చాలా బాగున్నాయి. సో ఈ నాకైతే కంప్లైంట్ చేయడానికైతే ఏమీ లేదు సౌండ్ క్వాలిటీ విషయంలో. అండ్ బర్డ్స్ ఎయిర్ 2తో కంపేర్ చేస్తే నాకు ఒక 10% తక్కువ లౌడ్గా అనిపించింది. అండ్ సౌండ్ సిగ్నేచర్ కూడా ఒక 10% ఈ బర్డ్స్ Q2 తక్కువ అనిపించింది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో దగ్గర 800 ప్రైస్ డిఫరెన్స్ ఉంది ఈ ప్రైస్ రేంజ్లో, సో చాలా మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ బర్డ్స్ Q2లో అయితే మీకు లభిస్తుంది. సిమిలర్గా వన్ ప్లస్ బర్డ్స్ జెడ్ మనకి 2700 ప్రైస్ రేంజ్లో వస్తుంది, దాంతో కంపేర్ చేసినా నాకు ఈ బర్డ్స్ Q2 బెటర్గా అనిపించింది. సో సౌండ్ సిగ్నేచర్ పరంగా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, కాల్ క్వాలిటీ ఇండోర్లో బాగానే ఉంది, బట్ అవుట్డోర్లో అయితే సో కొంచెం మీకైతే ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు ఎక్కువ నాయిస్ ఉన్న కండిషన్స్లో. అండ్ కాల్ క్వాలిటీ వన్ ప్లస్ బర్డ్స్ జెడ్ రియల్మీ బర్డ్స్ ఎయిర్ 2తో కంపేర్ చేస్తే సో బర్డ్స్ ఎయిర్ 2 కంటే కొంచెం తక్కువ అనిపించింది, అండ్ వన్ ప్లస్ బర్డ్స్ జెడ్కి ఈక్వల్గా అనిపించింది. రెండింటి మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే లేదు కాల్ క్వాలిటీ విషయంలో. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే, గేమింగ్లో 2 seconds లో లేటెన్సీ మోడ్ని అయితే ఇచ్చారు. సో బట్ మీకైతే నార్మల్ గేమర్కి అయితే డిఫరెన్స్ తెలియదు, బట్ ప్రో గేమర్స్ అయితే డెఫినెట్గా లేటెన్సీని అయితే నోటీస్ చేస్తారు. నేను ప్రతిసారి చెప్పేదే సో ప్రో గేమింగ్కి డెఫినెట్గా వైర్డ్ ఇయర్ ఫోన్స్ని,
యూజ్ చేయండి. ఓవరాల్గా 2500 ప్రైస్ రేంజ్లో ఈ రియల్మీ బర్డ్స్ Q2ని కొనొచ్చా అంటే, సో డెఫినెట్గా రియల్మీ బర్డ్స్ Q2 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్తో, సో వన్ ప్లస్ బర్డ్ జెడ్ కంటే కూడా 2499 ప్రైస్ రేంజ్లో మంచి ఆప్షన్. అండ్ చాలామంది అయితే అడుగుతున్నారు రియల్మీ బర్డ్స్ Air 2 కంటే రియల్మీ బర్డ్స్ Q2 బెటర్గా ఉంటుందా అంటే, డెఫినెట్గా రియల్మీ బర్డ్స్ Air 2 మీకు బెటర్గా ఉంటుంది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా. అండ్ అంతేకాకుండా ప్రీమియంగా ఉంటుంది, స్టెమ్ డిజైన్ వస్తుంది, కొంతమందికి స్టెమ్ డిజైనే కావాలనుకుంటారు. అండ్ అంతేకాకుండా సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది, కాల్ క్వాలిటీ కూడా. సో ఒక 10% రెండిట్లో ఒక 10% ఈ బర్డ్స్ Air 2 అయితే బెటర్గా ఉంది. సో ఒకవేళ మీకు రియల్మీ బర్డ్స్ Q2 కన్నా తక్కువ ప్రైస్ రేంజ్లో బర్డ్స్ Air 2 వస్తే, మొన్న మన టెలిగ్రామ్ రీల్స్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను కదా, సో 1800 కూపన్ అప్లై చేస్తే దగ్గర దగ్గర 1500లోనే ఈ రియల్మీ బర్డ్స్ Air 2 అయితే వచ్చింది. చాలామంది మన టెలిగ్రామ్ రీల్స్ ఛానల్ మెంబర్స్ అయితే ఉన్నారు, నేను కూడా ఒకటి అయితే ఆర్డర్ చేశాను. రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్లో 3300 ఉంటుంది, బట్ మనకి మింత్రాలో జస్ట్ 1800కి అయితే వచ్చింది. సో అలాంటి డీల్స్ ఏమొచ్చినా కానీ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో ఫ్రెండ్స్ ఇది రియల్మీ బర్డ్స్ Q2కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో నేనైతే క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాగే రెగ్యులర్గా హానెస్ట్ అండ్ అన్బియస్డ్ రివ్యూస్ని అయితే తీసుకొస్తుంటాను. మళ్ళీ కలుద్దాం.